కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. సో జయపతి బాబు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆయన హీరోగా ఉన్న టైంలో తీశారు లక్ష్యం. అప్పుడప్పుడే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం ఒప్పించడం చాలా టైం పట్టింది. ఆయన ఇంకా హీరోగా ఉండి ఇంకా చేస్తా ఉన్నారు, ఇంకా ఇది అవ్వలే. బట్ ఎనీ హీరోకి ఒక చిన్న ఇలా డైవర్ట్ అవ్వడానికి ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి. సో నేను వెళ్ళి అడిగితే ఆయనకి నాకు అప్పటికి చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే నేను సముద్రం అనే సినిమాకి కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశాను, అంతఃపురం వర్క్ చేశాను. సో ఆ ట్రావెల్ ఉంది మా దగ్గర. వెళ్తే ఆయన ఇలాగ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే, అప్పుడు కూతురు ఉంటుంది తనకి ఆ సినిమాలో. ఆయన అప్పటికి ఇంత కూతురు ఉంటుందా నాకు అప్పుడైనా ఈ టైప్ లేదు ఫీల్ అవుతుంది. ఎవరైనా హీరో అసలు ఆయన అంటే లేదు లే బాబు అని ఏదో చేస్తే ఆయన కొంచెం డౌట్గానే ఉన్నారు. నెక్స్ట్ మనవాసే కదా ఏదో విందామని అలా అంటే విన్న తర్వాత కొంచెం కనెక్ట్ అయ్యారు. విన్న తర్వాత కనెక్ట్ అయ్యి చేస్తున్న ప్రాసెస్లో చేస్తున్న టైంలో ఆయనకి అర్థమైంది ఇదేదో మంచి ప్రాజెక్ట్ అని చెప్పని. సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా అసలు ఆయనకి ఆ తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ విన్నింగ్స్ అంటాం కదా మనం, అంటే అలాగేదో స్టార్ట్ అయింది మనకి. ఇంకా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద ప్రాజెక్టులు చేశారు. ఇది ఆ తర్వాత ఇంకా అసలు చాలా సినిమాలు చేశారు. అప్పటికి ఇప్పటికి ఆయనలో మీరు గమనించిన చేంజ్ ఏంటి అంటే, సేమ్ అంటే ఆయన మనిషి పెద్ద మారలేదు. ఫైన్ అంటే అంటే చేంజ్ అంటే పెద్దగా నాకు అనిపించలేదు. అంటే ఆలోచన విధానం కానీ అంటే మెచ్యూరిటీ అనేది ఇక ఆబ్వియస్లీ అందరి దగ్గర వస్తుంది. బట్ ఆయన మనిషి అయితే సేమ్ హంబుల్నెస్ అలాగే మెయింటైన్ చేశారు. అంటే ఆయన చూస్తే నాకు అనిపిస్తుంది అంటే, కొంతమంది లైఫ్లో చూసినప్పుడు సక్సెస్ స్టోరీలతో ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంటాం. నేను ఈ సొసైటీలో మనం ఎప్పుడు కూడా ఇంకా ఎక్కడ ఫెయిల్యూర్ చూడకుండా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకంటే కూడా పడిలేచే వాళ్ళు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే మన సొసైటీలో కష్టాలు పడకుండా అంటే ఎవరు వెళ్ళరు. అలాంటి వాళ్ళకి ఒక హోప్ ఉండాలంటే కొన్ని క్యారెక్టర్లు కావాలి. నాకు జగపతి బాబు గారి లైఫ్ అక్కడ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుగా అసలు ఇంకా అసలు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి ఆర్ట్స్ అలా ఉండి తర్వాత హీరోగా లాంచ్ అయ్యి హీరోగా చేసి మళ్ళీ తర్వాత డౌన్ఫాల్ అయ్యి సిచ్యుయేషన్స్ అన్నీ మారి మళ్ళీ పెరిగి అంటే ఈ టోటల్ ఇవన్నీ జరిగేసిన తర్వాత ఆయనకు ఒక రకమైన ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చేసింది. ఏం లేదు ఇదని చెప్పేసి ఇంకా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో అసలు ఒక కాంట్రవర్సీ ఉంటుంది. మీరు ఆయన వీడియోస్ అవి చూస్తూ ఉంటాను, అసలు అలా కాంట్రవర్సీ ఉండదు. వర్క్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఇదే ఉండదు. క్యారెక్టర్ మాకు ట్రావెల్ ఉంది కాబట్టి ఏంటని అడగగానే వెంటనే ఆయన ఇది ఇలా చేద్దామని అంటే ఆయన కొన్ని డౌట్స్ ఏదైనా ఉంటే అడుగుతూ ఉంటారు, ఇలా అంటే బాగోదు ఏమో ఇలా బోకే బాబు ఇది మరీ బాగోదు తీసేద్దాం, అలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతాం మనం. సో ఆయనకి నాకున్న ఆ జల్ వల్ల ఇందులో ఆ బ్రదర్హుడ్ అనేది చాలా హైలైట్ సినిమాకి. అదే అండి మీరు అన్న ఈ ఫుడ్ ఈ విలన్స్ ఈ ఫైట్లు ఇవన్నీ కూడా యాడాన్సే కానీ, బట్ మెయిన్ ఎమోషన్ అంటే రెండు పెట్టాను నేను అన్నదమ్ములు వాళ్ళ మధ్యన అనుబంధం ఏడిపించేస్తారా అంటే ఎమోషన్ ఉండే 100%. అది ఒక చోట అయితే అంటే నాకే మొన్న ఫైనల్ అవుట్పుట్ అయిపోయి ఇంకా పంపించేస్తే అప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉంటాం కదా మన ఎడిటింగ్ రోజు చూస్తూ ఉంటే అలా వెళ్తూ ఉంది. ఈ సినిమా ఇంటర్వెల్కి చాలా హై వస్తుంది అంటే ఇంకా యాక్షన్లో రీసెంట్ టైమ్స్లో ఇది బెస్ట్ ఎపిసోడ్ లాగా అవుతుంది ఇంటర్వెల్కి. ఆ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది. అది సీన్ కూడా కదా ఎపిసోడ్ ఇంకా అంటే ఆడిటోరియంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి ఆ క్యారెక్టర్స్ వాళ్ళ పెయిన్ తోటి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో మమేకం అయిపోయి చూసే సెటప్ అది. అంటే ఆ టైంలో వచ్చే ఒక సాంగ్ కూడా ఉంటుంది, అంటే హార్ట్ టచింగ్ ఉంటుంది ఆ సెటప్ అంతా కూడా. అది చూసినప్పుడే అంటే రిలేషన్స్ అంటే ఏంటి అసలు ఒకరికొకరు ఒక అన్నదమ్ముల మధ్యన ప్రాబ్లమ్స్ వస్తే అసలు ఎంత పెయిన్ వస్తుంది అనేది ఇలాంటివి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే ఒక మంచి డైలాగ్ రాయటం జరిగింది. దాంట్లో ఏంటంటే రక్త సంబంధం విడిపోతుందేమో కానీ తెగిపోదండి. సో అంటే ఆ డైలాగ్ అది యాక్చువల్గా మన డైలాగ్స్ మధు సోదన్ అని ఆయన తన యాక్చువల్ డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు. తను ఈ సందర్భంగా అతని గురించి చెప్పాలి, అతను చాలా బాగా మంచి డైలాగులు రాశాడు. ఇన్స్పైరింగ్ డైలాగులు చాలా మంచి డైలాగులు పడ్డాయి అలాంటివి. సార్ మీరు ప్రతి సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ని క్యారీ చేస్తూ వచ్చారు, మీ రియల్ లైఫ్లో ఏమైనా బ్రదర్ సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అన్నయ్య ఉన్నాయి, అన్నయ్య ఉన్నాడు. సో బాగా బాండేజ్ ఎక్కువ మా ఇద్దరికి. సో అన్నయ్య అంటే నిజం పెట్టాడు అన్నయ్య, నేను తెలిసేది. సో అన్నయ్యకి అంటే మన యాక్చువల్గా ఏంటంటే ఎనీ ఫిల్మ్ మేకర్కి తన పర్సనల్ లైఫ్లో ఉన్న ఇంట్రెస్ట్లు తనకున్న వీటి నుంచే థాట్స్ తిరుగుతూ ఉంటాయి చాలా వరకు.
ఎగ్జిక్యూషన్ అంటే ఒకసారి మనం నక్సలైట్ కథ తీసుకున్నాం ఇంకా నక్సలైట్ అయిపోవాలని కాదు కానీ బట్ రెగ్యులర్గా తీసే ఎమోషన్స్లో మనకి కొంచెం అది బాండేజ్ ఉంటుంది మనకు. సో నేను మా బ్రదరు నేను బాగా ట్రావెల్ అవుతూ ఉంటాము. సో అది వర్కౌట్ అవుతూ ఉంటుంది అంటే అనుకోకుండా జరిగింది అది అంటే అలాగే రాసేయాలని కాదు బట్ కమర్షియల్ యాంగిల్స్. ఎస్ అలాగే అప్పుడు సినిమాలు చూసుకుంటే అప్పుడు ఉన్న ఆడియన్స్కి అప్పుడున్న ఇంట్రెస్ట్ టేస్ట్ ఒక రకంగా ఉండదు. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటే చూసుకుంటే చాలా సినిమాలు లైక్ పాన్ ఇండియా లెవెల్లో వేరే విధంగా వెళ్తున్నాయి. సో మీరు ఇంకా ఫ్యామిలీ సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి? అదే ఇంకా ఫ్యామిలీ సినిమాలు అందరలేని కదా. ఎస్ ఇంకా ఇప్పుడు లివిన్లు వచ్చేసినాయి కదా అని ఫ్యామిలీస్ లేకుండా ఎక్కడన్నా ఉన్నాయి మళ్ళీ చెప్పారు. సో ఓటీటీ అనేది లివిన్ లాంటిది అయితే మన ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఫ్యామిలీ సినిమాలు అనుకోవచ్చు. అంటే సొసైటీలో ఇప్పుడు మనం అందరూ ఏంటంటే తెలియకుండా ఇది మంచి పాయింట్ అడిగింది చెప్తుంది కావ్య. ఇప్పుడు మనం సొసైటీ మారిపోయింది, అమ్మాయిలు మారిపోయారు, అసలు ఈ మధ్యన అందరూ పబ్బులు గిబ్బులు డ్రింకులు చేసేస్తారు, ఇవన్నీ తెగ మాట్లాడుతూ ఉంటారు కదా. పర్సంటేజ్ చూసుకుంటే మనం ఎంతసేపు మీడియాలో కానీ మనం అందరూ ఏం చేస్తాం, ఒక ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ తీసుకున్నాం, మన జూబ్లీ హిల్స్లో అక్కడెక్కడ 4-5 పబ్బులకు వెళ్ళినప్పుడు మొత్తం హైదరాబాద్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది అని ఓదాక ఫీల్ అవుతాం. మీరు ఒకసారి అలా కోకట్పల్లి వెళ్ళండి, మంచి బట్టలు వేసుకుని కాలేజీలకు వెళ్ళి మంచి మంచి కాలేజెస్కి వెళ్ళి చదువుకునే అమ్మాయిలు కొన్ని 100 మంది 1000 మంది మార్నింగ్ ఉంటారు అక్కడ. వాళ్ళు మనం మాట్లాడడం అసలు ఈ 10% 15% పెట్టేసుకుని అందరూ మారిపోయారు అంటాం. అసలు పబ్బులు ఎన్ని ఉంటాయండి అసలు మామూలుగా చెప్తున్నా. అంటే దెర్ ఈజ్ ఏ సొసైటీ, అంటే కామన్గా మనం అందరం కలిసి ఉండేది చాలా ఉంది మనకి. మనం ఏంటంటే ఈ 5-10% ఎక్కువగా అండర్లైన్ చేసి మాట్లాడేస్తూ ఉంటాం మనం. మార్పును మనం ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు అలా చెప్పేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ సినిమాలు అని అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన ఇప్పుడు అలా వేకుంటపురం అనే సినిమా వచ్చింది, పక్కనే రంగస్థలం వచ్చింది, అది ఇండస్ట్రీ హిట్స్, ఇది ఇండస్ట్రీ హిట్ అంటే ఆ రికార్డ్స్ బదులు కొట్టింది. ఇప్పుడు మనం ఇప్పుడు అలాగకుండిపోరు అనే సినిమా అట్టర్ఫ్లాప్ అయిపోయి అసలు ఆ సినిమాకి ఇంకా అసలు ఎవడో రాకపోతే వారు మీకు ఫ్యామిలీ సినిమాలు చూడటం మానేశారని మేము అందరం మళ్ళీ కొత్తగా ఎదురు కథలు రాయాలి. జనాలు అలాంటి సినిమాలకు 100 కోట్లు 150 కోట్లు ఇస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు మనం రాయకూడదు? రైట్, మీరు చెప్పింది కరెక్టే, నేను అడగడం కూడా కరెక్టే అనుకుంటున్నా. అడగాలి, అడిగితే నేను అంతా చెప్పగలుగుతాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓటీటీస్ ఉంటాయి, ఇప్పుడు మన ఇంట్లో ఓటీటీ ఓపెన్ చేయగానే ఎలాంటి కంటెంట్స్ వస్తుంటాయి? అసలు ఫ్యామిలీ సినిమాలకి థియేటర్కి ఆడియన్స్ వచ్చి కంపల్సరీ చూడవలసిన అవసరం ఎందుకుందంటే ఇలాంటి హెల్దీ ఫ్యామిలీ సినిమాలు అసలు ఓటీటీస్లో ఉండవు మనకి. ఉంటాయా? ఏముంటాయండి కంటెంట్స్? అన్ని ఈయన కంటెంట్లు ఉంటాయి. క్రైమ్ ఉంటాయి, క్రైమ్లు ఇంకొకటి చంపేటలు నరికేటలు ఇంకోటి ఇంకోటి సంపేటలు ఉంటాయి మనకి. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి అండ్ హెల్దీగా ఉండే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్. అలాగని మనం టీవీ సీరియల్స్ ఉన్నాయి కదండి ఇంట్లో కూర్చొని చూడటానికి ఫ్యామిలీస్ అని అంటే టీవీ సీరియల్స్ గురించి మీకు తెలుసు అంటే వాళ్ళ కంటెంట్స్ వేరేగా ఉంటే వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళు ఇదే అలా ఉంటారు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ మనకి ఇష్టమైన ఒక హీరో చెప్తున్నప్పుడు నచ్చే పాయింట్ అది ఎవరు పడితే చెప్తే నచ్చదు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మంచి హీరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు థియేటర్కి వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏదైనా మంచిగా మాట్లాడారనుకో, నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం రా, మా అన్నయ్య నేను ఎలాగైనా సరే ఎప్పటికైనా నేను కాపాడుకుంటాను అని అంటుంటే ఆడికి ఆ లోపల ఆ గిల్ట్ ఏదో ఫీల్ అవుతుంది. వాడు ఏదైనా వాళ్ళ బ్రదర్ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే అమ్మనేమో అని ఆ ఫీల్లో అందులోంచి వస్తుంది మనకి. సో ఇది తెలియకుండా అంటే ఫ్యామిలీ సినిమాలు ఇలాంటి ఎమోషన్స్ అనేది సొసైటీలో ఉండాలి అని అంటే అది మాలని ఫిల్మ్ మేకర్స్లో రాస్తూ ఉండాలి, నెక్స్ట్ బయట ఉండాలి, ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే సొసైటీ వెళ్తుంది. లేకపోతే పైకి ఏదో అంటే ఇంక ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకుంటారు అందరూ లివినే అంటారు, మళ్ళీ ఎక్కడ కళ్యాణ మండపం ఖాళీ ఉండదు. దాన్ని ఫోకస్ చేయరు అంటే కొత్త ఎప్పుడు ఎక్కువ మాట్లాడటానికి ట్రై చేస్తారు కానీ అది నిజమని కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే మీడియాలో పదే పదే దాన్నే మాట్లాడినప్పుడు అది నిజమైపోతుంది. కానీ మీరు చెప్పింది 100% అంటే సమాజంలో మనిషికి మార్పు తేవాలంటే సినిమా ప్రభావం ఎక్కువ. మీరు చెప్తున్న అన్నదమ్ములు అన్నదమ్ములు అవ్వచ్చు లేదా మేనత్త మేనలుడు ఆ రిలేషన్ అనేది అక్కడే వాడు కనెక్ట్ అవుతాడు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి దాని ప్రభావం చూపిస్తాడు కూడా.